చాలా మంది రాజకీయాలను అవినీతికి అరాచకానికి అన్యాయానికి పాల్పడు. ఒక పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా ఇచ్చి మన మచిలీపట్నం వస్తుంది. పింగళి వెంకయ్య గారు జెండా మనకిచ్చి ఆయన కంప్స్ దారిద్ర్యంతో చనిపోయారు, తిండి లేక. ఈ రోజున మనం 30 నెలల జెండా అని చెప్పిన గుండెల నిండుగా మనం ఎగరేసుకుంటున్నాం. అలాంటి సృష్టికర్త ఆఖరి పాత్ర చనిపోయాడు. అలాగే మనకి ఈరోజు మనం పాడే జనగణమన అది స్వయంగా పాడింది మదనపల్లిలో. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మా పాడి వినిపించారు. అంతకుముందు కవిత రూపంలో ఉన్నదా కాస్త ఆయన పాడి వినిపించారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ మనకున్న అవినాభావ సంబంధం మన దేశంతో, మన జాతీయంతో. ఆంధ్రప్రదేశ్కి గొప్పతనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనతా భావాలను చూస్తే మనం అన్ని రాష్ట్రాలతో కలిసిన బోర్డర్స్ దగ్గర. అందువల్ల మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వేరే కల్చర్ని గుండెలో తీసుకోవడం అది మన జాతీయత భావం అంత ఇష్టం. మనకి ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు తెలుగు వారిగా పుట్టినందుకు మనం సంకల్పించాలి. ఇది మన భారతీయ స్ఫూర్తిని జాతీయ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం. నేను పార్టీ పెట్టినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, మనకి 2 పండుగలు పార్టీ పరంగా. ఒకటి ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం, 2 జనవరి 26 రిపబ్లిక్ డే. దీంట్లో మతం లేదు, గురువు లేదు, ప్రాంతం లేదు, అన్ని కలిపి ఒకటి. ఈ జాతిని ఏకం చేసే 2 పండుగలే జనసేనకి చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకు ఇంత తపన ఉంటుందంటే నేను సరదాగా పెట్టలేదు పార్టీ. ఈరోజు ఇంత ఓటమి ఎదుర్కొన్నా ఇంత బలంగా నిలబడి ఉన్నామంటే భావజాలం లేకుండా ఎవరు నిలబడలేదు. దీపతం చిగురు ట్రాక్టర్లలో ఒణిగిపోతారు. కానీ భావజాలం అది కూడా జాతీయ భావజాలం ఉంది. జాతీయతని దృష్టిలో పెట్టుకుని మానవతావాదం ఉన్నప్పుడు మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వెతుకుని నిలబడుతుంది జనసేన. ఎందుకంటే దేశభక్తిని సంపూర్ణంగా అనువణువున గుండెల్లోకి తీసుకుంది జనసేన. అందుకే నేను ముందుగా చెప్పే చిన్న వయసులో నుంచి నేను జైహింద్ అనే పదానికి నేను దేవుడికి ఎంత మొక్కుతానో నాకు తెలియదు, కానీ దేశానికి అయితే ప్రతి క్షణం మొక్కుతుంటాను. మనం 2014లో మోదీ గారిని కలిసినప్పుడు ఆయన గురించి ట్వీట్ చేసి దేశభక్తికి సంబంధించిన ఏదో ట్వీట్ చేస్తే నా గురించి దానికి కారణం ఏంటంటే దేశం స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే రాను రాను మనందరికీ తెలియకపోవచ్చు. ఈ రోజున ఎందుకు ఈ 2 పండుగలు జరుపుకోవాలి, ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ అంటే ఎంతమంది కష్టపడారో మనం చరిత్ర చదివితే తెలుస్తుంది. ఈరోజు కులాల గురించి పుస్తకాలు రాసేవాడారు, మా కుల వైభవం, మా కుల చరిత్రలని, మా జాతి చరిత్రలని, మా ప్రాంతం చరిత్రను రాసేవాళ్ళు. కానీ ఇది మా దేశ చరిత్ర, అన్ని ప్రాంతాలు అన్ని కులాలు మా దేశ మరిగి అని రాసే వ్యక్తులు చాలా కనుమరుగైపోయారు. తిరిగి ఆ కల్చర్ రావాలి దానికి. మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అనే పుస్తకాలు చదువుతుంటే ఒక్కొక్కరు 30 జెండా కోసం ఎంత తపన పడ్డారు, ఎందుకు ఇదే పెట్టాలని. చర్కా తీసి ధర్మచక్రం ఎందుకు ఉండాలని చెప్పి నెహ్రూ గారు వాదే దాన్ని ఆయన ఆర్గ్యుమెంట్ కానీ ఇవన్నీ చూస్తే ఒక్కొక్కళ్ళు జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసేశారు. జైల్లో ఉన్నారు, మగ్గిపోయారు. వ్యక్తిగత జీవితాలు ఎవరికి త్యాగాలు లేవు. ఈ రోజున త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. నేను పార్టీ పెట్టడం నేను ఒకటే అనుకున్నాను, మా దేశ నాయకులు మాకు స్వతంత్రాన్ని ఇచ్చారు, మాకు ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. మనకి ఈరోజు తెలుసు కదా ఒక చిన్నపాటి ఊళ్ళో ఒక ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయో. అలాంటిది సొంత వాళ్ళే ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నప్పుడు విదేశీయులు వచ్చి దేశం కానీ దేశంలో మనల్ని ఇబ్బంది పెడుతుంటే నేను వాళ్ళు ఎదుర్కోవాలని ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఆ రోజు నాకు రవి అస్తమించారు.
పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా కావ్యపు కళవంగా ఇంద్ర హిమాచల యమునా గంగా ఉజ్జల జగతి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే జయ గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విభా జయ హే జయ హే జయ హే జయ 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 హే to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.